ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. ప్రార్థన చేస్తే ప్రాణాలు పోతాయి, తెగించాడు. రాజునే హెచ్చరిక చేస్తే ప్రాణాలు పోతాయి, తెగించాడు. రాజు పర్మిషన్ లేకుండా రాజు యొక్క ప్యాలెస్లోకి వెళ్తే ప్రాణాలు పోతాయి, తెగించాడు. రాజ దేహ సంరక్షకుడు తనను చంపడానికి తిరుగుతున్నప్పుడు ఎదురుగా వెళ్తే ప్రాణాలు పోతాయి, తెగించాడు. రాజు భోజనం చేసేటటువంటి భోజనము చెయ్యలేదు, చెయ్యటం లేదు అని తెలిస్తే ప్రాణాలు పోతాయి, తెగించాడు. అలా తెగించాడు కారణం తెలుసా? నీతిగా జీవించాడు కాబట్టే. సహోదరులు సహోదరులు, రాజు దగ్గరికి వచ్చాడు. ఒకవైపు ఆందోళనతో ఉన్నాడు, రెండో వైపు ఆగ్రహముతో ఉన్నాడు. ఈ రెండింటి మధ్య అల్లాడిపోతున్న రాజు దగ్గరకు ఎవరొచ్చారు? ఎంతో కొంత రాజు అభిమానించేటటువంటి జ్ఞాని వచ్చాడు. దానియేలును నెబుకద్నెజరు చూశాడు. గమనించాలి, ఈ గరడీ వాళ్ళు కానీ, ఈ మాంత్రికులు కానీ, ఈ శకునుగాండ్రు కానీ, ఈ కల్దీయులు కానీ వచ్చినప్పుడు తాను కలిగి ఉన్నటువంటి ఆ టెన్షన్లో దానియేలు శద్రకు మెషకు అభ్యర్థిగా వచ్చారా లేదా అని కూడా ఈ నెబుకద్నెజరు పట్టించుకోలేకపోయాడు. అంత ఆందోళన చెందాడు. ఎప్పుడైతే దానియేలు కనిపించాడో, అవును ఈ దానియేలు ఆ జ్ఞానంతో పాటు ఎందుకు కనిపించలా, అప్పుడు నాకు ఎందుకు కనిపించలా, ఇప్పుడు ఎందుకు కనిపిస్తున్నాడు అనేటటువంటి పాజిటివ్ థింకింగ్లో ఉన్నాడు. దానియేలు వచ్చి, రాజా ఒక్క నిమిషం, దానియేలు విసిగించేవాడు కాదు, దానియేలు వేధించేవాడు కాదు, దానియేలు వాదించేవాడు కాదు, దానియేలు విషయాన్ని గ్రహించి మాట్లాడేవాడు. రాజు దగ్గరకు వచ్చాడు. రాజా మీకేదో కళ్ళొచ్చిందంట, అదేదో మర్చిపోయారంట, మీరేమనుకోకపోతే ఒక్క నిమిషం దానికి కొంచెం స్టార్టింగ్ చెప్తారా అన్నాడా, కొంచెం హింట్ ఇస్తారా అన్నాడా. వినండి రాజా, ఒక్క మాట మాట్లాడొచ్చా? ఏమిటి? మీ కళ భావాన్ని నేను చెప్తాను, నాకు కొంచెం టైం ఇస్తారా? దేని కొరకు రాజు ఎదురు చూస్తున్నాడు? కళ కోసం కాదు, కళ భావము చెప్పేవాడి కోసం. దేన్ని చెప్పడానికి దానియేలు రాజు దగ్గరకు వచ్చాడు? కళ కాదు, కళ భావాన్ని చెప్పటం కోసం. ఈ వ్యక్తి కోసమే ఆనాడు నెబుకద్నెజరు ఎదురు చూశాడు, ఆనాడు దేవుడు కూడా ఎదురు చూశాడు. ఈ సమయము కోసమే ఒకవైపు నెబుకద్నెజరు ఎదురు చూశాడు, మరొక వైపు జీవము కలిగిన దేవుడు ఎదురు చూశాడు. రాజా మీకు కళ్ళొచ్చింది కదా, దాని భావం చెప్తాను, కొంచెం టైం ఇస్తారా? యా రాజా, నన్ను నమ్మండి, కళ చెప్పమని అడగటల్లా, హింటిమ్మంటల్లా, కొంచెం స్టార్టింగ్ చెప్పమంటల్లా, కొంచెం సమయం ఇవ్వమంటున్నా. ఎందుకు? కళ భావము చెప్పే రా రాజును కలిసి వస్తాను. ఆ రాజును కలిసి వచ్చినప్పుడు రాజువైన నీకు పూర్తి డీటెయిల్డ్గా నీ స్వప్న భావాన్ని చెప్పేస్తాను అని చెప్పకపోయినా, ఖచ్చితంగా తన మనసులో ఉన్నది మాత్రం అదే, కొంచెం సమయం కావాలి, కళ భావం చెప్తాను. ఏమిటి? నేను కళ ఏమిటో చెప్ కళ ఏమిటో మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకని? అది మనుషుల వల్ల కాదని మీ వాళ్ళు తేల్చేశారుగా, జీవము కలిగిన దేవుడు వల్ల సాధ్యము. ఆ దేవుణ్ణి కలిసి వస్తాను, కొంచెం టైం ఇస్తారా నాకు? రాజు ఆ రోజు దానియేలు మనవిని అంగీకరించాడు. సరే వెళ్ళరా, టైం తీసుకో, వెళ్ళిరా. దానియేలు సమస్య నుంచి పారిపోటల్లా
దానియేలు ధైర్యంగా సమస్యను ఎదుర్కొంటున్నాడు. ఈరోజు ఏ సమస్య గుండా వెళ్తున్నావో, ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నావో, ఎటువంటి టెన్షన్ గుండా వెళ్తున్నావో, ఎటువంటి సవాళ్ళు గుండా వెళ్తున్నావో, సహోదరుడ సహోదరి, నువ్వు నీతిగా జీవిస్తున్నట్లయితే, యథార్థంగా జీవిస్తున్నట్లయితే పారిపోని అవసరం లేదు. ఈరోజు ఏదైతే నీకు ప్రమాదంగా కనిపిస్తుందో, కష్టంగా కనిపిస్తుందో, నష్టంగా కనిపిస్తుందో, ప్రాణం మీదకు వచ్చేస్తున్నట్టుగా కనిపిస్తుందో, అదే నీ జీవితానికి ఆశీర్వాదకరంగా మార్చటానికి దేవుడు నిర్ణయించాడు. కాబట్టే నువ్వు ధైర్యంగా సమస్యను ఎదుర్కోవాలి. ఎదుర్కోవడానికి నువ్వు పిలువబడ్డావనే సత్యము మర్చిపోవద్దు. లెట్ అస్ ప్రే. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కటి అలవంచండి. ఆనాడు దానియేలు పారిపోలేదు, పరిస్థితుల నుంచి సమస్యల నుంచి పారిపోలేదు. దానియేలు ఎదుర్కొన్నాడు, ధైర్యముతో ఎదుర్కొన్నాడు. ప్రార్థన తప్పక చేస్తాను, ప్రాణమైన పోగొట్టుకుంటాను అని క్రియ ద్వారా చూపించడానికి ధైర్యం. ఏ రీతిగా దానియేలు కలిగి ఉన్నాడో అటువంటి ధైర్యము నాకు మాకు దయచేయండి నాయన. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడని నువ్వు సెలవిచ్చావు, అటువంటి ధైర్యాన్ని మాకు అనుగ్రహించమని, ఈ లోకయాత్ర ముగించేంత వరకు నీతిగా బ్రతికే భాగ్యాన్ని ఇవ్వమని యేసు పరిశుద్ధ నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.